నారా లోకేష్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరుది తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడుగా గుర్తింపు పొందారు అలాగే ఆయన టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మహానటుడు ఎన్టీఆర్ మనవడు కూడా అటు తాత ఇటు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ అరంగేట్రం చేశారు తండ్రి చంద్రబాబు అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేష్ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు నారా లోకేష్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడున నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులకు హైదరాబాద్ లో జన్మించాడు వీరికి ఉన్న ఏకైక సంతానం లోకేష్ లోకేష్ ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే కొనసాగింది ఆ తర్వాత స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ చేశాడు కార్గిని మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విభాగంలో బిఎస్పి చేశారు బిజినెస్ విభాగంలో హెరిటేజ్ పలు అవార్డులు అందుకోవడంలో కూడా లోకేష్ కీలక పాత్ర పోషించారు లోకేష్ రెండు వేల ఏడు ఆగస్టులో ప్రముఖ సినీ నటుడు తన మేనమామ బాలకృష్ణ కుమార్తె అయిన బ్రాహ్మిణిని వివాహం చేసుకున్నారు భర్త లోకేష్ మామ చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉండడంతో వ్యాపార వ్యవహారాలను బ్రాహ్మిణి చక్కబెడుతున్నారు లోకేష్ బ్రాహ్మిణి దంపతుల సంతానమే దేవాసు రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీగా ఎన్నికై చంద్రబాబు మంత్రివర్గంలో ఐటీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు ఏపీలో ఐటీ కంపెనీల స్థాపనకు కృషి చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో యువగలం పాదయాత్ర చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలు విన్నారు పార్టీ బలోపేతానికి పనిచేశారు తాజా ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి తొంభై ఒకటి వేలకు పైగా మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీ నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు నారా లోకేష్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకొని ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ అబ్దుల్ నాజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు ప్రధాని మోదీ అమిత్ షాలకు కూడా లోకేష్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా వారు వద్దని సున్నితంగా వారించారు రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేష్ కు ప్రధాని మోదీ అమిత్ షా గడ్కరీ జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు